ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఎడార్లు విస్తీర్ణంగా పెరుగుతున్నాయి. అయితే అన్ని ఎడార్లకు భిన్నంగా రాజస్థాన్లోని థార్ ఎడారి మాత్రం పచ్చదనం దిశగా అడుగులేస్తుంది. ఇంతకు అదెలా సాధ్యమవుతుంది? రాజస్థాన్లోని థార్ ఎడారి క్రమంగా పచ్చగా మారుతుందని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. థార్ ఎడారి పచ్చగా మారేందుకు ఋతుపవనాల్లో మార్పులే కారణమా? థార్ ఎడారిలోని వాతావరణ మార్పులకు అసలు కారణమేంటి? సాధారణంగా ఎడార్లు అంటే అత్యధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. అలాంటి ఎడార్లో మొక్కలు పెరగడం కష్టం. అలాంటిది రాజస్థాన్తో పాటు పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్ ప్రావిన్స్లో కొంత భాగాన్ని కలిగి ఉన్న థార్ ఎడారి పచ్చగా మారనుందని వాతావరణ పరిశోధకులు పేర్కొనడం విస్మయానికి గురిచేసేదే. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎడార్ల విస్తరణం ప్రతి ఏటా పెరుగుతూ పోతుంది. కానీ థార్ ఎడారి అంతకు విరుద్ధంగా పచ్చదనం దిశగా అడుగులేస్తుంది. మొత్తం 2,00,000 చదరపు కిలోమీటర్ల విస్తరణంలో ఉన్న ఈ ఎడారి ప్రపంచంలోని ఎడార్లో 20 స్థానంలో ఉండగా ఉష్ణమండల ఎడార్లో 9వ స్థానంలో ఉంది. వర్షపాతం లేకపోవడం లేదా అత్యల్ప వర్షపాతం కలిగిన ప్రాంతాలు ఎడార్లుగా మారుతాయి. ఓవైపు సింధు నది, మరోవైపు గంగా మైదానం మధ్య విస్తరించిన థార్ ప్రాంతంలో సరస్వతి నది ప్రవహించిందని చరిత్రకారులు విశ్వసిస్తారు. పురాణాతిహాసంలో ప్రస్తావన కలిగిన సరస్వతి నది థార్ ఎడారి మీదుగా ప్రవహించి గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ వద్ద సముద్రంలో కలిసేదని భావిస్తున్నారు. ఈ మేరకు పరిశోధనలు కూడా జరిగాయి. గతం సంగతి ఎలా ఉన్నా భవిష్యత్తులో థార్ ఎడారి మాత్రం పచ్చగా ఉంటుందన్న వార్త ఆశ్చర్యంగా ఉన్న ఆనందాన్ని కలిగిస్తుంది. భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు, పరిశోధకులు అంచనాల ప్రకారం పెరుగుతున్న భూతాపం కారణంగా ప్రపంచంలోని వివిధ ఎడార్ల విస్తరణం పెరుగుతుంది. ఉదాహరణకు ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి 2050 నాటికి ప్రతి ఏటా 6,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని నిపుణులు అంచనా వేశారు. అయితే థార్ ఎడారిలో పరిస్థితులు గత శతాబ్ద కాలంలో అందుకు విరుద్ధంగా ఉన్నాయి. 1901–2015 మధ్యకాలంలో నమోదైన వర్షపాతాన్ని విశ్లేషిస్తే ఈ ఎడారి ప్రాంతంలో 10 నుంచి 50% వరకు వర్షపాతం పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు. కర్బన్ ఉద్గారాలు విడుదల మితంగా ఉన్న పరిస్థితిలో ఈ ఎడారిలో వర్షపాతం 50 నుంచి 200% మేర పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీని అంతటికీ కారణం భారతదేశానికి విస్తారంగా వర్షపాతాన్ని మోసుకొచ్చే ఋతుపవనాలు తూర్పు వైపుగా దిశ మార్చుకోవడమేనని చెబుతున్నారు. ఆ కారణంగా దేశంలోని పశ్చిమ వాయువ ప్రాంతాల్లో వర్షపాతం పెరిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చారిత్రకంగా ఋతుపవనాల కారణంగా కురిసే వర్షాలతోనే సింధు లోయ నాగరికత విలిసిల్లిందని చరిత్రకారులతో పాటు భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా ఋతుపవనాలు భారతదేశంలో ద్వీపకల్ప ప్రాంతంతో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో వర్షపాతాన్ని మోసుకొస్తాయి. పశ్చిమ వాయువ్య రాష్ట్రంలో ఋతుపవనాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో వర్షపాతం మిగతా ప్రాంతాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది దేశంలోని మిగతా ప్రాంతాల కంటే ఈ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదైంది. థార్ ఎడారి పచ్చిగా మారుతుందని చెప్పేందుకు ఋతుపవనాలు గతిశీలతను అర్థం చేసుకోవడం కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. హిందూ మహాసముద్రంలోని రెయిన్ బ్యాండ్ కాలానుగుణంగా మార్పులకు లోను కావడం లేదా భూమధ్య రేఖకు దక్షిణ శీతాకాలంలో ఉండే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జేషన్ జోన్ వేసవిలో భారత భూభాగం దిశగా వేసవిలో విస్తరించడం వల్ల ఋతుపవనాల్లో మార్పులు చేసుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు. హిందూ మహాసముద్రంలోని వర్మ వాటర్ పూల్ వాతావరణ మార్పుల కారణంగా పశ్చిమ దిశగా కదలడం వల్ల భారత్లోని పశ్చిమ వాయువ్య ప్రాంతాలకు అధిక వర్షపాతాన్ని ఋతుపవనాలు తీసుకొస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రత్యేక వైవిధ్య పరిస్థితులు భారత ఋతుపవనాలకు మాత్రమే పరిమితమయ్యాయని, ఫలితంగా దేశ పశ్చిమ భాగంలోని ఎడారి ప్రాంతాన్ని పచ్చగా మార్చేందుకు దోహదపడుతున్నాయని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు పెరుగుతున్న భారతదేశ జనాభా, ఆహార అవసరాలను తీర్చే క్రమంలో ఈ మార్పులు సానుకూలంగా దోహదపడుతున్నాయని కూడా భావిస్తున్నారు. థర్ ఏడారి పచ్చగా మారడం వల్ల ఎన్నో మార్పులు చేర్చుకునే అవకాశం ఉంది. ఏడారిలోని వాతావరణ పరిస్థితిలో కూడా ఎంతగానో మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీకి చెందిన పివి రాజేష్ దక్షిణాసియాలో వాతావరణంలో 50 ఏళ్లుగా చోటు చేసుకుంటున్న మార్పులను నమోదు చేశారు. దేశాల అభివృద్ధి చెందే క్రమంలో పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలు, గ్రీన్ హౌస్ వాయువులు, అకారణంగా ఋతుపవనాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు డేటా ఆధారంగా రానున్న కాలంలో ఇంకా ఎలాంటి మార్పులకు ఆస్కారం ఉంటుందన్న విషయంపై దృష్టి పెట్టారు. పశ్చిమ దిశగా ఋతుపవనాలు విస్తరించడం వల్ల ఈశాన్య ప్రాంతంలో 10% వర్షపాతం తగ్గిందని, వాయువ్య ప్రాంతంలో 25% పెరిగిందని గుర్తించారు. ఇవి ఇలాగా కొనసాగితే కొన్నేళ్లలో థర్ ఏడారి పచ్చగా మారడం ఖాయమని భావిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. అయితే ఋతుపవనాల్లో మార్పులతో థర్ పచ్చగా మారడం శుభ పరిణామమే కావొచ్చని, కానీ మిగతా ప్రాంతాల్లో వర్షపాతం తగ్గడం కారణంగా తలెత్తే మార్పులు ఏ తరహా పరిణామాలకు దారితీస్తాయన్న ఆందోళన కూడా నెలకొంది. ఏదేమైనా థర్ ఏడారి పచ్చగా మారనుందనే అంచనాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రతి ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచంలోని ఇతర ఎడార్లు విస్తీర్ణంగా పెరుగుతూ ఉండడంతో థర్ ఎడారి మాత్రం అందుకు విరుద్ధంగా మారుతుందనే అంచనాలు శుభ్ర పరిణామమని, థర్ ఎడారి క్రమంగా పచ్చదనంగా మారుతుందనే అవకాశం ఉందని వాతావరణ పరిశోధకులు భావిస్తూ ఉండడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తుంది.